ప్రేమించి కాపాడి భద్రపరిచి ఆయన యొక్క కృపలో మనందరినీ తోడుగా నీడగా ఉండి మరి ఈ సమయం వరకు అందరం మరి సజీవ లెక్కలో ఉన్నామంటే నిజంగా అది దేవుని మహాకృప. మరి ఆయన కృప లేనిదే మనందరం ఈ విధంగా మనం ఉండలేము. ఒక్క క్షణం కూడా ప్రభువు మనల్ని విడనాడినట్టుకైతే నిజంగా మనం ఏమైపోతామో నిజంగా దేవునికి మనందరం ప్రతిరోజు ప్రతి నిమిషం మరి ఆయనకు దగ్గరగా ఆయనకు మరి మంచి దేవుడు కనుక నమ్మకమైనటువంటి వాడు పిలిస్తే పలికేటటువంటి వాడు మనం ఏది అడిగినప్పటికీ మరి ఆయన మనకి సహాయం చేసే దేవుడు అంటున్నాడు. మనందరం కలిసి మరి ఆయన ఎంతో స్తుతించి ఘనపరిచి ఆత్మతోనూ సత్యంతోనూ మరి ఆయన్ను ఆరాధించాలి. కనుక మనందరం కలిసి ఎంత మంచి దేవుడు వేసయ్యా అనేటటువంటి ఈ పాటను మనం పాడుకుంటూ మరి ఆయన్ని ఘనపరుద్దాం. Thank you.
మనందరం ఆయన యొక్క రెక్కల కింద నిజంగా మనం లేకపోతే నిజంగా మనం ఏమైపోయేవాళ్ళం. ఆయన మనకు మంచి దేవుడు అయి ఉంటున్నాడు. మరి మన ప్రతి కష్టంలో నష్టంలో మరి ఆయన మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని ఇప్పటి వరకు మరి సజీవ లెక్కలో ఉంచుతున్న విధానాన్ని బట్టి నిజంగా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఎంతోమంది మరి యొక్క భాగ్యం లేక రోడ్ల మీద వాళ్ళ వాళ్ళ పనుల గురించి వాళ్ళు ఎంతో బిజీగా ఉండి ఉంటున్నారు. మనమైతే మరి ఆయన కృప వలన ఆయన ప్రేమ వలన మరి ఈ రోజున మరి ఆయన పునరుద్ధాన దినమున కొద్దిసేపు మందిరంలో చేరి నిజంగా ఆయన్ని ఆరాధిస్తున్నామంటే నిజంగా ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. ఆయన మనని తల్లిలా లాలించి మరి తండ్రిలా ప్రేమించేటటువంటి దేవుడు అయిపోయాడు. కాబట్టి మనందరం మరి ఆయనకి దగ్గరగా మరి ఆయనకి ప్రతిసారి మనం ఎన్ని పనుల వల్ల మనం ఆయన్ని మర్చిపోయినప్పటికీ మరి ఆయనకు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మనకి చేతోడు వాదుడుగా ఉండి మరి దేవుడు మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు. మరి కన్న తల్లిలాగా కన్న తండ్రిలాగా ప్రేమించే దేవుడు అయింటున్నారు. కాబట్టి మనందరం కలిసి కన్న తల్లి ప్రేమించినట్లు అనేటటువంటి పాట పాడుతూ ఉండి